నాలుగు పాత్రలు నేను చేయవలసింది. ఒకటేమో అర్జునుడు మీరు చూసింది, దాని తర్వాత అదే అర్జునుడు మరి మారు వేషంలో బృహణల, బృహణల తర్వాత కీచకుడు, తర్వాత కృష్ణుడు. అంటే ఇప్పటికి గుర్తు నాకు కీచకుడిది, అంటే నేను చెప్పాను పాత్రలోకి ఎంత లోతులో, ఎప్పుడో 17 సంవత్సరాలు అప్పుడు కీచకుడికి నేనే రాయించుకున్నాను డైలాగులన్నీ. సో అంటే ఎంత లోతుల్లోకి వెళ్తా ఉంటే ఆ మేనల్ని అడుగుతాడు ఉత్తర కుమారుడు, ఏం మామా మామయ్య నీకు అసలు ఎప్పుడు కోటలో కనిపించావు నువ్వు, యుద్ధాలు యుద్ధాలు అని ఎప్పుడు యుద్ధ రణరంగంలో ఉంటావు నువ్వు, ఏమి నీకు నువ్వు అలసిపోవా అంటే అలసిపోవడమా చాచా, అది అసలు అలసట అనేది ఏంటో నాకు తెలియదు. నాకు సర్వతంత్ర స్వతంత్ర నిష్ట పటిష్ట ప్రజ్ఞా దురంధర యుద్ధ తంత్రములతో మధ్యం దీని భానుమండల తీక్షణ కిరణ మార్తాండు బలే ఆగ్రహ దగ్గర కోపోద్రిక్తుండని దండధర బాహుదండ సమమైన చండ ప్రచండ గదా యుద్ధంతో శత్రు సేనలపై విరుచుకుపడి స్వైర వీర విహారము చేయుచు సేనాబాహిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి మూకలు కకావికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతునుగా ఉంచుండ మత్తక చెబులు బీతిల్లి అటు ఇటు పరిగెచ్చుటుండ రణరంగమంతా ఇవి నెత్తురేరుడై పారుడు చూచిన వైరి వర్గము ఇక కీచక నామమును వినుడికే కాక స్మరించటకు కూడా భయపడి ఇక చావగా మిగిలిన చతురాజులందరూ అవినీత చేసుకుని నా పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కుటల నటులుగా జయ జయధ్వానములు చేయవచ్చు పంచదూరణ కాంచు పచ్చు చతుర్షద నిధులను వజ్ర వజ్రవైడూర్యాది గోమేధిక సుభాన భాండాగారములను మాకు కానుకగా సమర్పించుకోండి రాలుడు. అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము అంటాడు సార్. ఇప్పుడు రాసుకుంది 17 సంవత్సరాల క్రితం రాసుకుంది డైలాగ్, ఇంకా అప్పుడక్కడ కొంచెం మంచి తడబ అంటే 17 సంవత్సరాలు. ఆ స్పష్టత వాచకం ఆహార్యం మీకు సూట్ అయినట్టుగా సార్, ఎవరికి సూట్ కాదు సార్ నిజంగా. అంటే స్పెషల్లీ ఇలాంటి అంటే ఆ పాత్రకి వెళ్ళినప్పుడు వేరు పర్ఫార్మెన్స్ అంతా డిఫరెంట్ గా వచ్చేస్తుంది. అంటే పెద్ద శ్రీరంగారు మహానుభావుడు చేశాడు ఆయన, ఆయన డైలాగ్ కూడా ఏమా సౌందర్యం ఏమా ముఖవర్చు వస్తావు ఎన్నడు చూడ లాభం ప్రాణం పోసిన బంగారు బొమ్మ మెలకల్లో నేర్చి మెరిపిదిగా అవినీ తలానికి అవతరించిన అచ్చరా ఎవరి మచ్చగండి మన విరాట మహారాజులం గారు బహుమానులం సుదర్శనాదేవి గారు సోదరులం సింహబల బిరుదాంకితులం కీచక నామదేయులం నీ దేవుడు నీ వ్యవరదానం బలకమేమో మాలిని వలప లేక మమ్మల్ని గన్న మైమరప. అందరికి నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్, బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లీ గైస్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.